సమైక్య రాష్ట్రంలో నిర్మించిన ఎత్తిపోతలకు సరిహద్దు రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రైతు ప్రయోజనాలే పరమార్థంగా నిర్మించిన ఈ పథకం రాష్ట్ర విభజన వరకు సజావుగారే సాగింది. ఇటీవల కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సరిహద్దు వాదాన్ని తెరపైకి తెచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టడంతో ఎత్తిపోతలు తమదేనంటూ రెండు గ్రామాల రైతులు వాదులాడుకునే దుస్థితి కావాలని వి అన్నవరం ఎత్తిపోతల పథకంపై వివాదం చేస్తున్న స్వార్థపరుల ఆట కట్టించాలని ఖమ్మం కృష్ణ రైతులు కోరుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన సరిహద్దు గ్రామాల రైతులకు మాత్రం రుణమాఫీ, సాగునీటి కాల్వలు, ఎత్తిపోతల పథకాల విషయంలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామస్తులు, సమీపాన ఉన్న కృష్ణా జిల్లా వి.అన్నవరం రైతులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య 1160 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగించేలా వైరా నది ఒడ్డున 2005లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తద్వారా చిలుకూరు వాటా కింద 560 ఎకరాలకు, వి.అన్నవరంలో 600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోంది. 9 ఏళ్లుగా రెండు గ్రామాల రైతులు ఎలాంటి విభేదాలు లేకుండా పంటలు సాగు చేసుకుంటూ జీవనం గడుస్తున్నారు. విభజన అనంతరం ఈ పథకం పాలక వర్గాన్ని కోల్పోయిన వి.అన్నవరానికి చెందిన ఓ వర్గం సరిహద్దు వాదాన్ని తెరపైకి తెచ్చారన్నది ఆయకట్టుదారుల ఆరోపణ. ఎత్తిపోతల నిర్మాణం చిలుకూరు రెవెన్యూలో ఉన్నందున ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాలంటూ డిమాండ్ రూపొందుకుంది. వాస్తవంగా ఆయకట్టుదారులెవరికీ సరిహద్దు గురించిన ఆలోచనే తలెత్తలేదు. కేవలం వి.అన్నవరంలో ఉన్న రాజకీయ విభేదాల దృష్ట్యా చిలుకూరు రైతుల మధ్య విభేదాలను సృష్టించి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత చైర్మన్ గా చేసిన దుర్గారావు తెలంగాణ ఇడిపోయింది, తెలంగాణ కొత్త చిలుకూరు కొద్ద అని చెప్పి జనాన్ని రెచ్చగొట్టి గొడవలు లేపి 2 సార్లు గట్ట తీసుకొచ్చారు. ఈ మధ్యలో 2 జిల్లాల అధికారులు వచ్చారు, పరిశీలించి మీకు ఇప్పుడు ఎవరికి ఏమీ కాదు, యథా విధంగా నడుపుకోండి, 100 ఎకరానికి ఒక సభ్యుని వేసుకొని అందరు కంబైన్డ్ గా నడుపుకోండి 2 రోజులు అని చెప్పారు. ఒక అన్నదమ్ములాగా 2 రోజులు శుభ్రంగా నీళ్లు పెట్టుకొని ఇప్పుడు వరకు ఏం గొడవలు లేవు. వీళ్ళేమి అడ్డుపులు లేకుంటే శుభ్రంగానే మాగాడి ఇది పండుతుంది, మెట్టకేస్తున్నారు, మాకంతా అనుకూలంగానే ఉంది, 2 రోజుల మధ్యలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇప్పటి వరకు వరప్రదాయనిగా ఉన్న వి.అన్నవరం ఎత్తిపోతల పథకం స్వార్థపరుల రాజకీయాల వల్ల ఎక్కడ నిర్వీర్యమైపోతుందోనన్న ఆందోళన రెండు గ్రామాల రైతులను వేధిస్తోంది. వి.అన్నవరం గ్రామానికి చెందిన ఇరు వర్గాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అధికారులకు, ప్రభుత్వాలకు తరచూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిన్నటిదాకా లేని సరిహద్దు సమస్యను సాకుగా చూపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ఆధిపత్యం పోతుందని చెప్పేసి, ఆయన ఎలక్ట్రీషియన్ కాబట్టి మా మోటార్లను 2 మోటార్లు రిపేరింగ్ చేసిన మోటార్లను తగలబెట్టాం కారకుడయ్యుడు. వీటన్నిటి సాక్ష్యాలు చూపించాలంటే మాకు సాధ్యమయ్యే విషయం కాదు. అన్నదమ్ములాగా ఉన్నటువంటి మా 2 గ్రామాల మధ్యలో చిలుకూరు గ్రామస్తులు ఎవరూ మమ్మల్ని ఏమీ అడగలేదు, ఏనాడు మాకు నీళ్లు ఇస్తున్నారని అంటున్నారు. మీరు కావాలంటే చిలుకూరు గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేయండి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్న దయాది గ్రామాలు కొందరు నాయకులు సొంత ప్రయోజనాల కోసం ఎత్తిపోతల పథకంపై వివాదం చేస్తున్నారని రైతులు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల అధికారులు సదరు స్వార్థపరుల కుటిల నీతిని గ్రహించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సరిహద్దులతో తమకు సమస్య లేదంటున్న 2 గ్రామాల రైతులు తమ పంటలకు సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.